భారతదేశానికి దాదాపు 8,000 కిలోమీటర్ల పొడవైన కోస్తా తీరముంది. దేశ జనాభాలో దాదాపు 30% మంది ప్రజలు కోస్తాకి 10 కిలోమీటర్ల లోపు జీవిస్తున్నారు. ఈ కోస్తా వాసులు తమ మనుగడలో ప్రతిరోజు సముద్రం విసిరే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. సముద్రం ఉగ్రంగా సునామీలు, తుఫానులు, గాలివానలతో అత్యంత ప్రాణనష్టాన్ని కలగజేసేటప్పుడు ముందుగా బలయ్యేది వీళ్లే. ఇది ముఖ్యంగా 2004 డిసెంబర్ 26వ తేదీన వచ్చిన సునామీతో తేటతెల్లమైంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 14 దేశాల్లో నివసించే దాదాపు 230,000 మంది ప్రాణాలని తీసి ప్రపంచానికి అత్యంత ప్రాణనష్టాన్ని కలగజేసిన ప్రకృతి వైపరీత్యం అది. సునామీలు రావడం అన్నది అరుదే, కానీ అవి చేసే నష్టం ఇతర ప్రకృతి వైపరీత్యాల కన్నా సునామీలది చాలా విధ్వంసకరంగా ఉంటుంది అని మనకు అర్థమైంది. ప్రస్తుతం మన దగ్గరున్న వ్యవస్థ, ఎక్కడ ఎప్పుడు భూకంపాలు జరిగినా వాటి గురించి మనకి 5 నిమిషాల్లో చెప్తుంది. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవాలని, ప్రభావవంతమైన ఒక హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థని, ది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్ కాయిస్ని హైదరాబాద్లో స్థాపించింది. అది 2007లో పని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు ఆవిర్భావానికి సమిష్టి కృషిని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖలోని విభిన్న సంస్థలతో పాటు అంతరిక్ష విభాగం, శాస్త్ర సాంకేతికతల విభాగం, శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి, గృహ మంత్రిత్వ శాఖను అందించాయి. ఈ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రానికి భూకంపం వచ్చిన చోటుని, తీవ్రతని గుర్తించడానికి, ఆ తర్వాత అంచెలంచెలుగా బులెటిన్లని విడుదల చేయడానికి ఒక ప్రామాణీకరించిన కార్యవిధానం ఉంది. భారతీయ సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలో అత్యాధునికమైన 24/7 పనిచేసే హెచ్చరిక కేంద్రం ఉంది. నిత్యం గమనించే సీస్మిక్ స్టేషన్ల నెట్వర్క్, సునామీ బాయ్లు, టైడ్ గేజీలు, సునామీ తెగల భూకంపాలని, సముద్ర మట్టంలో తేడాలని గుర్తించే ప్రీ రన్ మోడల్స్ యొక్క పెద్ద డేటాబేస్, పటిష్టమైన ప్రమాణ కార్యవిధానం, తగు సమయంలో బులెటిన్లను విడుదల చేసే అప్ టు డేట్ సమాచార వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా గుర్తించడం జరిగింది. సునామీ కారక భూకంపాలని అవి జరిగిన 10 నిమిషాలలోపే గుర్తించి సంబంధిత అధికారులకి అడ్వైజరీలని అనేక సమాచార ఛానళ్లు, అంటే ఈమెయిల్, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, జిటిఎస్, వెబ్లతో అందిస్తుంది. భారతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థని 2004 సునామీ తర్వాత ఇన్కాయ్ స్థాపించింది. ప్రపంచంలోని ఉత్తమమైన సునామీ హెచ్చరిక వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి. దీని అత్యంత అభివృద్ధిని గమనించిన యునెస్కో వారి ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ భారతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రాన్ని హిందూ మహాసముద్ర ప్రాంతంలోని 25 దేశాలకి సునామీ సేవల సరఫరాదారుగా నియమించింది. ఇండియన్ ఓషన్ లో సునామీ వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేం, ఏ హెచ్చరిక మనకు అందలేదు. కానీ ఇప్పుడు మన దగ్గర సంపూర్ణంగా పనిచేసే ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దానికి ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల సహకారం ఉంది. ఇండియన్ నేషన్ సెంటర్ ఫర్ ఓషన్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రాంతీయ సునామీ బులెటిన్లని విడుదల చేయడానికి ఉద్దేశించింది. ఈ హెచ్చరిక వ్యవస్థని నిరంతరంగా మెరుగుపరుస్తూ జిఎన్ఎస్ఎస్ని, స్ట్రాంగ్ మోషన్ యాక్సిలరోమీటర్లని ఇన్కాయిస్ అండమాన్ నికోబార్ ద్వీపాల్లో స్థాపించింది. ఇన్కాయిస్ 2D మరియు 3D జియోస్పేషియల్ డేటా, 3D బాస్ కోసం దృశ్యీకరణ మరియు విశ్లేషణ వ్యవస్థని తయారు చేస్తోంది. దాంతో సాగర వైపరీత్యాల వల్ల కోస్తాలకి జరగబోయే హానిని అంచనా వేయవచ్చు. సునామీలని ఆపడం కుదరదు, కానీ వాటి ప్రభావాన్ని సామూహిక అత్యవసరాలకి సంసిద్ధతతోనూ, తగు సమయానికి అందే హెచ్చరికలు, ప్రజల్లో అవగాహన కల్పించడంతోనూ తగ్గించవచ్చు. ఇన్కాయిస్ ఆసక్తిదారులకి ట్రైనింగ్ ఇస్తూ సునామీ మాక్ డ్రిల్స్ని గృహ మంత్రిత్వ శాఖ, NDMAలతో పాటు సంయుక్తంగా నిర్వహిస్తుంది. వాటి వల్ల ప్రజల్లోనూ, అధికార గణంలోనూ అవగాహన పెంచి సునామీలకి సంసిద్ధంగా చేయటం దాని ఉద్దేశం. ఎంతోమంది ఈ వాతావరణ సమాచారం తెలియక, తుఫాన్ల సమాచారం తెలియక, ఈ సునామీల సమాచారం తెలియక ఎంతగానో నష్టపోయారు. ఇన్కేజ్ వారు ముందే మాకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు.
ప్రకృతి ఆవేశాన్ని ఆపలేం కానీ వాటి ప్రభావాన్ని సమయానికి అందే హెచ్చరికలతో తప్పకుండా తగ్గించవచ్చు. ఈ కేంద్రపు తపన శాస్త్రీయ పురోగతిని నేరుగా సాంఘిక లాభానికి వినియోగించి ప్రాణాలని కాపాడడమే